ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా మన వరంగల్ జిల్లాకు కూడా విస్తృతంగా వ్యాపించడంతో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి ఏకైక వైద్యశాల ఏకైక ఆసుపత్రి పేదల ఆసుపత్రిగా పేరున్నటువంటి ఎంజీఎంలో మరి అనుకున్న స్థాయిలో ఎక్విప్మెంట్స్ కానీ పరికరాలు కానీ సిబ్బంది కానీ స్టాఫ్ కానీ లేకపోవడంతో డాక్టర్లు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్న మొన్న ముఖ్యంగా నేను నా నియోజకవర్గం నుంచి కూడా ఇద్దరు వస్తే వాళ్ళు ఒక కరోనా ఉందేమో అనేటువంటి భయంతో కరోనా టెస్టుల పేరుతోటి ఆపడంతో ఒక టీచర్ చనిపోయాడు, ఒక పెద్ద మనిషి చనిపోయాడు. అంటే ఈ రకంగా ఇప్పుడు డాక్టర్లను మేము నిందించడం లేదు, పాపం డాక్టర్లకు కూడా కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ పీపీ కిట్స్ కానీ లేదా టెస్ట్ సెంటర్స్ కానీ శాంపుల్ తీసుకునేటువంటి సెంటర్స్ కానీ అత్యధికంగా లేకపోవడం ఒకటే ఉండడంతో దాదాపుగా నాలుగు ఉత్తర తెలంగాణ జిల్లాలు ఖమ్మము, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఈ నాలుగు జిల్లాల్లో నూతనంగా 24 జిల్లాలు ఏర్పడ్డాయి.
24 జిల్లాల ప్రజలందరూ ఇక్కడికి రావడం తోటి చాలా మంది పేదలకు చాలా మంది కరోనా బాధితులకు మరి సరైనటువంటి కాలంలో ట్రీట్మెంట్ జరగక చనిపోతున్నటువంటి పరిస్థితి. అదే కాకుండా ఇది కామన్ హాస్పిటల్ అయిపోయింది. సాధారణంగా అన్ని జబ్బులకు ఇక్కడికే వస్తారు పేషెంట్స్. దీంట్లోనే కోవిడ్ సెంటర్స్ పెట్టడం తోటి కూడా డాక్టర్స్ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, పేషెంట్లు కూడా భయాందోళనకు గురవుతున్నారు. కోవిడ్ ఎవరికి ఉందో తెలియక ఈ మనం పోతుంటే కూడా కోవిడ్ పేషెంట్ మనకు తగిలితే మనకు కూడా వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా ప్రతి జిల్లాలో కోవిడ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఆ పేషెంట్లకు కావలసినటువంటి మరి సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ కూడా ఎంజిఎంలో కాకుండా ఇక్కడ అంటర్ రోడ్లో కూడా ఒక మంచి మెడికేర్ ఉంది. అక్కడ కనుక ఏర్పాటు చేస్తే కోవిడ్ పేషెంట్స్కు బాగుంటుంది. అదేవిధంగా చాలా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పేషెంట్లు పోతే వాళ్ళు తీసుకోవట్లేదు. వాళ్ళు కూడా దయచేసి మీరు నార్మల్గా ఉన్నప్పుడు అన్ని పేషెంట్స్ని తీసుకుంటున్నారు అన్ని రకాల్లో, ఈ టైంలో కూడా తీసుకొని మీరు అందరు కలిసి ప్రైవేట్ డాక్టర్స్ అంతా కలిసి ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా కలిసి ఒక సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్లందరినీ కూడా కోవిడ్ పేషెంట్లను ఒక దగ్గర కనుక పెట్టి వాళ్ళ కేర్ తీసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడతారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రజలకు ప్రాణాలు కాపాడాల్సింది వైద్యులే. వైద్యులకు మేము ఇప్పటివరకు చాలా కష్టపడుతున్నారు. నిద్రాహారాలు మాని కుటుంబాలకు దూరమై చుట్టుపక్కల వచ్చే ఇబ్బందులను ఎదుర్కొని కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ ఈ కష్టకాలంలో ఈ నెల రోజులు ఇంకా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా చూసి చూడనట్టుగా ఉంటున్నది. ఆక్సిజన్ లేదు, బెడ్స్ లేవు, ఇవాళ ఇక్కడ కూడా బెడ్స్ లేవు. ఒకటే ఇన్ని 24 జిల్లాలకు, అంటే ఏదైతే ఉమ్మడి 4 ఉత్తర తెలంగాణ జిల్లాలు డివైడ్ అయినాక 24 జిల్లాలకు ఇది ఒకటే సెంటర్ పెట్టి, ఒకటే కోవిడ్ టెస్ట్ సెంటర్ ఉంది, ఒకటే శాంపుల్ సెంటర్ ఉంది. ఆడ మేము పోతే లైన్ నిలబడరు. పొద్దున్న 8 గంటల నుంచి నిలబడితే ఇప్పటిదాకా టెస్టులు శాంపుల్స్ తీసుకోలే. వాళ్ళు ముందే పేషెంట్లు. ఆ పేషెంట్లను మనం గంటల తరబడి నిలబెడితే వాళ్ళలో ఉన్న శక్తి ఇమ్యూనిటీ ఉంటుందా, ఇంకా తగ్గుతుందా? కాబట్టి ప్రతి హాస్పిటల్ను ప్రభుత్వ ఎంత అధికారులు అదేవిధంగా మంత్రులు పై ఆఫీసర్స్ దగ్గరుండి రివ్యూ చేసి ఎక్కడ ఏ హాస్పిటల్కి ఏం అవసరం ఉందో అవి ఇమీడియట్గా ఇవ్వాలి. అసలు వాస్తవానికి ఈ హాస్పిటల్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలం రాగానే ఈ సంవత్సరం భర్తీ చేస్తాం, ఈ సంవత్సరం భర్తీ చేస్తాం అంటారు. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అంటారు ఇక్కడ రోగాల చివరిని చనిపోతే ఇక్కడ ఓ పేపరు మీడియానో బయటకు తీస్తే అప్పుడు అంటారు. కానీ ఇప్పటి వరకు భర్తీ చేసినటువంటి దాఖలాలు ఇంత భయంకరమైనటువంటి వ్యాధితోటి పిట్టల్లాగా కళ్ళ ముందున్నటువంటి మనుషులు చనిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడున్న ఈ విపత్తు కంటే ఇంకా ముఖ్యమైనది ఏమీ లేదు. సచివాలయాలు కట్టడో, రామాలయాలు కట్టడో, గుళ్ళు కట్టడో, గోపురాలు కట్టడో కాదు, ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడం ఇంపార్టెంట్. నిన్న నల్గొండ జిల్లాలో కూడా పాపం తల్లి కొడుకు పెట్టినటువంటి ఆక్సిజన్ కూడా సరిగా నడవకపోవడంతో ఆమె ఒక డాక్టర్ రూపంలో కాపాడుకునే ప్రయత్నం చేసింది. కనీసం మాస్క్ కూడా లేదు, అవేర్నెస్ లేదు. ప్రజలకు ఒక దిక్కు గవర్నమెంట్ అవేర్నెస్ ఇవ్వట్లేదు, మాస్కులు సరఫరా చేయట్లేదు, శానిటైజర్లు ఇవ్వట్లేదు. హాస్పిటళ్ళకు వస్తే చాలా ప్రైవేట్ హాస్పిటళ్ళలో తీసుకోమని తిరస్కరిస్తున్నారు. కాబట్టి కరోనా జబ్బును ఆరోగ్యశ్రీలో తప్పకుండా చేర్చాలి. ఏ పేషెంట్ ఎక్కడికి వచ్చినా ఆ హాస్పిటల్ యాజమాన్యం తప్పకుండా చేర్చుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం, వాళ్ళ దగ్గర సాధ్యం కాకుండా ప్రాపర్గా వాళ్ళకి ఎక్కడికి పంపాలో అక్కడికి పంపించే బాధ్యత కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. చాలా బాధ అనిపిస్తూ ఉంది. తెలిసిన వాళ్ళు చనిపోతుంటే అరే నిన్నటిదాకా బాగానే ఉంటున్నారు ఇక్కడ రాగానే, నిన్న మా దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ అందక ఇలా కరోనా ఉందేమో అని టెస్టులు చేసి ఆ టెస్టులు రిపోర్ట్స్ రాక అట్లా డిలే అయి చనిపోయింది. తర్వాత చూస్తే వాళ్ళ కరోనా లేదు అనేటువంటి పరిస్థితి. కాబట్టి ఇట్లా కాకుండా ముఖ్యంగా మేము వైద్య సిబ్బందికి డాక్టర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ శ్రమ వెలకట్టలేనిది. మీరు వృత్తి ధర్మంతో పాటు మీ ఉద్యోగ ధర్మంతో పాటు మానవత్వాన్ని కూడా జోడించి ఈ కష్టకాలంలో సేవలు అందిస్తున్నారు. కానీ ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడడం అనేది ఒక ఛాలెంజ్గా పెట్టుకొని మీ ముందుకు వచ్చినటువంటి ప్రతి పేషెంట్ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. సేమ్ టైంలో వాళ్ళు కూడా నిస్సహస్థితిలో ఉన్న డాక్టర్లు కానీ మిగతా పై అధికారులు కానీ కావలసినటువంటి బెడ్స్ వాళ్ళ చేతిలో లేవు, ఎక్విప్మెంట్స్ లేవు, టెస్ట్ చేసుకునేడానికి కావాల్సిన సెంటర్స్ లేవు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ లైన్ నిలబడ్డారు పాపం వాళ్ళు. ఎక్కడ కూర్చోవాలో లైన్ నిలబడి నిలబడి కాళ్ళు గుంజుతున్నాయి. ఒంట్లో ఉన్న శక్తి పోతుంది. జ్వరంతోటి దగ్గుతోటి వచ్చినాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఈరోజు ఆర్ఎంఓ గారికి సూపరింటెండెంట్ గారికి మాట్లాడి వెంటనే టెంట్లు వేయించండి, లేదా షెడ్ వేయించండి, చైర్లు వేయండి, వాటర్ ఇవ్వండి అని కూడా మేము కోరడం జరిగింది.
కాబట్టి ఇక్కడ కూడా అనేక లోపాలు ప్రతి హాస్పిటల్లలో ఉన్నాయి కాబట్టి ఇమిడియట్ గా ఈ కరోనా టైం లోనైనా ఉన్న గవర్నమెంట్ ఏమన్నా మేము 5000 కోట్లని పెడతామన్నారు ఆ రోజు మేము ఇదే మాస్కుల గురించి అసెంబ్లీలో మాట్లాడుతాం 5000 కోట్లు కాదు కనీసం 1000 కోట్లని పెట్టి ఎక్కడికక్కడ ఆ హాస్పిటల్ని బలోపేతం చేసి మరి కావాల్సినటువంటి ఈ ట్రీట్మెంట్ కావాల్సినటువంటి అన్ని పరికరాలను అన్ని యంత్రంగా అంత సమకూర్చుకొని ప్రతి ప్రాణాన్ని కాపాడే విధంగా ప్రయత్నం చేయాలి ఈ రోగాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ అందే విధంగా చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతాను. Subscribe us and press the bell icon for more interesting updates.